అందరికీ నమస్కారం. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఓకేనండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పచ్చి కొబ్బరితో స్వీట్స్ అలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎలాగ ఫెస్టివల్ అయిపోయింది, అందరింట్లో తప్పనిసరిగా కొబ్బరి అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్వీట్స్ అవి బోర్ కొడితే మాత్రం ఇలా ఒకసారి డిఫరెంట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరిని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్ తీసుకోవచ్చండి, లేదంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా మీరు 1 కప్ కూడా తీసుకోవచ్చండి. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. సో ఇలా 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలకి 2 కప్పుల బియ్యంని 2-3 సార్లు వాష్ చేసుకుని 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే కనీసం 2 అవర్స్ అన్న నానబెట్టుకుని తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకుంటున్నానండి. పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. సో ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 1 క్యారెట్ని కూడా తురుముకొని తీసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా కట్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిటినీ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. మరొకసారి స్పూన్ తీసేసి చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి. చేతితోటి అయితే ఇంకా బాగా కలుస్తుందండి. సో ఈ విధంగా 1-2 నిమిషాలు బాగా చేతితోటి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని అనేది మిక్స్ చేసుకుంటే ఈ పునుగులు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయండి. సో తర్వాత స్టవ్ మీద గుంటపొంగనాలు వేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాతే 1 గరిటె పిండిని తీసుకుని వీడియోలో చేయించుకున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలండి. సో ఈ విధంగా మీరు కావాలంటే ఇలా గుంతపొంగనాలు ప్యాన్లో వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్లో కూడా మీరు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. లేదు అని అంటే కూడా మీరు దోశల్లాగా కూడా మీరు వేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ ఇవన్నీ వేసుకోకుండా ప్లెయిన్గా మీరు నార్మల్ పిండితోటి దోశల్లాగా కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం ఎలా కావాలన్నా వేసుకోవచ్చండి, ఆపంలాగా వేసుకోవచ్చు. సో ఇలా 3-4 రకాలుగా మనం ఈ పిండితోటి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా చక్కగా ఫ్లిప్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటం వినండి. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని నీర్ పునుగులు అని కూడా అంటారండి. ఎప్పుడు మన రెగ్యులర్గా ఇడ్లీ పిండి దోశ పిండితోటే పునుగులు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈసారి కొత్తగా మీరు పచ్చి కొబ్బరితో ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. పిల్లలు కూడా భలే ఇష్టపడతారనమాట. దీంట్లో పచ్చి కొబ్బరి వేసాం కదా, ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. వీటిని మనము ఏ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మళ్ళీ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.